అయ్యో బాబా ఏమైంది? నాకేమవుతుంది బాలయ్య, రా ఏంటి సంగతులు? ఏం కాకపోవడం ఏంటి, ఇంతకు ముందున్న ఊపేది, కళ్ళల్లో చేవుమేది, ముఖంలో కలెక్కడ బాబా? ఏం కాలేదు కానీ పరిస్థితులే ఇబ్బందికరంగా ఉన్నాయి బామరిది. నేను చెప్పలేదా, నీ మనసు నాకు తెలియదా? దానికేదో అయ్యింది, నీ ఉసురుమంటున్న ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది బాబా. అనుకున్నవే అనుకున్నట్లు జరగట్లేదు బామరిది, ప్రతి ఒక్కటి నాకే రివర్స్ అవుతోంది. నువ్వేమనుకోనంటే ఒకటి చెబుతా బాబా, మనిషికి గాయమైన మనసుకు గాయమైన నువ్వు అంటే నా దగ్గర ఓ అద్భుతమైన ఔషధం ఉంది, ఒక్క రాత్రిలో అన్ని మట. నువ్వు అనేది ఆ మందేగా, అది నీకు పని చేస్తుందేమో కానీ నాకు పని చేయదు. మనది ఆ స్కూల్ కాదులే బామరిది, టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది పని చేస్తుందో లేదో, ఓసారి ట్రై చేయి బాబా. ఇదిగో బామరిది, నేను అసలే చాలా బాధలో ఉన్నాను, విసిగించకో. వై బాబా వై అంట, నేనేదో కాస్త నీ మూడు మారుతామని జోక్ చేస్తుంటే మరీ బెగదీసు కూర్చుంటే ఎట్టా బాబా? నువ్వెన్ని జోకులేసినా నవ్వే మూడు లేదులే. అయినా ఈ మధ్య దారిన పోయే దరిద్రాలన్నీ నా పేక్కే చుట్టుకుంటున్నాయి. అవును బాబు, నేను గమనించా. నాకు డౌట్ బాబా, వినాయక చవితి రోజు నువ్వు అనవసరంగా చంద్రుని చూసుంటావు, అందుకే బాబా నీకు నీలోపనిందలు. నీలోపనిందలా అవేంటి బామరిది? అదే అప్పట్లో వర్షాలు పడకపోతే నీదే ఐరన్లు ఎక్కువ అన్నారు, వరదలు వస్తే నీళ్ళెక్కు ఎఫెక్టే అన్నారు, ఇలా ఒకటే రెండా బాబా. అప్పుడు ఎన్నన్నా అధికారం చేతిలో ఉంది కాబట్టి అస్సలు కేర్ చేయలేదు. మొన్న ఎలక్షన్ లో మన పార్టీ ఓడిన తర్వాత కూడా ఎక్కడ వదిలేరు బాబా నిన్ను? అవునవును, రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా అది బాబే చేశాడని భలే ప్రచారం స్టార్ట్ చేశారు. A1, A2 కూడబొలుక్కుని తోడేళ్ళు ఆలోచన చేస్తున్నారు బాబా, పోయిన ఎలక్షన్స్ నుంచి పగబట్టారు నీ మీద. నేను ఈ మధ్య అది బాగా గమనించాను. లేదు బాబా, ఆ వైసీపీ వాళ్ళు పక్కా ప్లాన్ తో స్కెచ్ వేశారు, అది 2019 నుంచి కూడా అమలు చేస్తున్నారు. ఏం స్కెచ్ బామరిది? అదే బాబా, పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకోవడానికి మనల్నే వాడుకున్నారు, తెరచాటు వ్యాపారం నువ్వే నడిపించావని అప్పట్లో గగ్గోలెత్తారుగా బాబా. అది సరే, ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మనతో పాటు బీజేపీ జనసేనలు కూడా అపోజిషన్ లోనే ఉన్నాయి కదా, మరి వాళ్ళేం మాట్లాడినా అది నా స్వరమే అంటారేంటి బామరిది? నిమ్మగడ్డకి నీకు ఏంటి బాబా సంబంధం? ఆ వ్యవహారం నీ మేరకు చుట్టుకోవడం ఏంటి? కరోనా పెరుగుతుందని ఆయన లోకల్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయడం ఏంటో, అది కూడా నా పనే అని కాకుల్లా పొడవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు బాలయ్యో. మరి మరి ఆ రఘురామకృష్ణరాజు మ్యాటర్లో కూడా బాబా, ఆయనకి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీడియా ముందు గగ్గోలు పెడితే అది కూడా నీ ఖాతాలో వేశారేంటి బాబా? ఇదైతే మరీ దారుణం, సొంత పార్టీలో లుకలుక్కలను మేనేజ్ చేయలేక అది కూడా ప్రతిపక్షం మీదకు నెట్టడం విడ్డూరంగా ఉంది. అంతెందుకు బాబా, మొన్న మధ్య కమలం పార్టీ లీడర్స్ తో నిమ్మగడ్డ పార్కు హయాత్లో క్యాంప్ చేస్తే అది కూడా నేనెత్తిన రుద్దారుగా. జనానికి నవరత్నాలు ఇస్తానంటూ వచ్చిన ఈ జగన్ ఏంటి బామరిది, నా నెత్తిన నవరత్న తైలం రుద్దుతున్నాడు. కాదులే బాబా, ఆ సుజనా కామినేనిలు నీ భక్తులేగా, అందుకే నీ కంటగట్టుంటారులే. ఆ మాటకొస్తే ఏ పార్టీలో మాత్రం నాకు మిత్రులు లేరు చెప్పు. ఢిల్లీ నుంచి గల్లీ లీడర్స్ వరకు చాలా మందితో నాకు సంబంధాలున్నాయి. I am a senior politician, you know. 40 years industry, మరి ఆ మాత్రం రాపలేకపోతే ఎట్లా? జగన్ అండ్ కో అధికారంలో ఉన్నా కూడా వ్యవస్థలను నేను మ్యానిపులేట్ చేస్తున్నాను అంటారేంటి బామరిది? అనుభవం లేకనా, పాలన రాకనా? రెండూను. వాళ్ళు చేసే తప్పులకు కోర్టులు మొట్టికాయలు వేస్తే అది కూడా నీ గుడుపటని అంటారేంటి బాబా? వీళ్ళు చెమ్మడిపోను. మొన్న 3 రాజధానులు వద్దంటూ కన్నా గవర్నర్ కు రాసిన లెటర్ కూడా ఆ విజయసాయి పచ్చస్వామి భక్తి బాబు కోవట్టు అంటూ నోటికొచ్చినట్లు ప్రేరేపణ చేశాడు. దిస్ ఈస్ టూ మచ్ బాబా, ఎవరేమన్నా వైసీపీ నీ వైపే వేలు చూపిస్తుంది. ఏ స్ట్రాటజీనే అర్థం కావట్లేదు బామరిది. ఎవరు వస్తున్నట్లున్నారు. గాడ్ బ్లెస్ యూ గైస్, గాడ్ బ్లెస్ యూ. ఓహో, ఇద్దరు ఉద్దండులు ఒకే చోట ఉన్నారే, ఏముంది ఉపయోగం? జోగి జోగి రాసుకుంటే బోర్డు దగ్గర రాలేదు. ఎంత మాట అన్నావు బాబా, నన్ను ఆపకు, ఈ రోజు తాడో పేడో తేల్చేస్తా, వేసేస్తా. ఏంటి వేసేది? మసాలా అట్టు. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నీలాంటి వాళ్ళు ఇంతమందిని చూసా. మాకున్న తలనొప్పులకే మేము కింద మీద పడి చస్తుంటే నువ్వేంటి పానకంలో పుడకలాగే ప్రతిసారి వచ్చి గోల చేస్తున్నావు? అసలు నిన్ను ఎవడు రానిచ్చాడు నా లోపలికి? ఆగాగా రంకలే మాకు నేను మీలాగా ఖాళీగా ఏం లేను. చైనా ప్రెసిడెంట్ తో మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకొని మరి మీ బాబు ఫోన్ చేస్తాడని వచ్చాను. ఏం బాబు గారు అక్కడ అలా చెవు కోసం మేకలు అరుస్తుంటే ఉలుకు పలుకు లేదే? నువ్వు ఉండు బాలయ్య, ఏదో టాప్ సీక్రెట్ ఉందంటే నేనే రమ్మన్నాను. అబ్బే ఈ పాలు కూడా ఆర్జీబీ లాంటోడే బాబా, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. ఏ బాలయ్య ఏమైనా పడతాను అంతేకాని ఆ నీచుడు వర్మతో పోలిస్తే మాత్రం సహించను. అల్లరి చేయక బాలయ్య, ఏదో రహస్యం అన్నావు అదేంటో చెప్పవయ్యా పాలు. మీ బాబా బామ్మర్దులు ఏం మాట్లాడుకున్నారో నేను మొత్తం బయటుండి వినేశాను. ఆ దొంగ బుద్ధి నీకున్నా నాకు తెలుసులే గాని మ్యాటర్ లోకి రాముందు. ఎవరేం చేసినా మీ నెత్తికి చుట్టుకుంటుందనే కదా మీ ఇద్దరు తెగ గింజుకుంటున్నారు. ఇదేం పద్ధతి అండి? రాజకీయాల్లో హూందాతనం ఉండొద్దా అండి? ఇంతలా దిగజారుతారా? మీకు అప్డేట్ తెలుసా? మొన్న వాళ్ళ పార్టీ మహిళా నేత ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మరి విషం తాగితే దాంట్లో థమ్స్అప్ కలిపింది కూడా మీరేనని గబ్బు లేపారు. ఇదో లేటెస్ట్ వంటాముదం బాబు, నీకంట కట్టారు. చూస్తూ ఉంటే రేపు వాళ్ళ పార్టీ నేతల ఇళ్లలో కుక్కలు పిల్లులు చచ్చినా నీవే కారణం అన్న అంటారు. ఇక మనల్ని ఆ దేవుడే కాపాడాలి బాబో. ఓయ్ బాలయ్య అధైర్య పడుకో, అందుకేగా ఆ దేవుడు పంపించిన బిడ్డగా నేనొచ్చింది. ఆటోలో అరటిపండు గడివి నువ్వేం చేస్తావు? అండర్ ఎస్టిమేషన్ వద్దు, ప్యాకెట్లో జోకర్లా తీసి పారేకు. చివరకు ఆ జోకరే షో అయ్యేలా చేసేది, గుర్తు పెట్టుకో. ఇద్దరు సోద ఆపండి, ముందు ఏదో చెప్పాలన్నావు ముందది చెప్పు. అవతల జూమ్ లో కార్యకర్తల మీటింగ్ ఉంది. ఏం లేదు బాబు గారు, వైసీపీ ఓ స్ట్రాటజీ పెట్టుకుంది. అదేంటంటే అటు జనసేన ఇటు బీజేపీ వారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వాళ్లకు పచ్చ మరక అంటించేస్తున్నారు. భవిష్యత్తులోనూ అదే చేస్తారు, నో డౌట్. అలా చూసుకున్నా మరక మంచిదేగా బాబా, అందుకే నేను టీవీ యాడ్స్ చూడొద్దనేది. ఆ విషయం మాకు తెలియదా? తెలిసిన విషయం ఎన్నిసార్లు చెప్పినా నో యూస్. సొల్యూషన్ ఉంటే చెప్పు. అక్కడికే వస్తున్నా. మొన్నటి ఎలక్షన్స్ లో జనం మిమ్మల్ని చీకొట్టారు కదా, అదే ఫీలింగ్ ని గట్టిగా జనసేన బీజేపీల మీద రుద్దుతున్నారు. సో 2024 ఎలక్షన్స్ టైం కి మీకు వేరే ఆప్షన్ లేకుండా చేయడమే వైసీపీ టార్గెట్. ఇంతకతుందా లేదా మరి? అయితే దేవుడున్నాడు, అన్ని త్రోవలు మూసుకుపోయినా ఏదో ఒక మూల కొత్త దారి చూపిస్తాడు దేవుడు. కొత్త దారా? అదేంటి? రాష్ట్రంలో ఇక మీదట మీకున్న ఏకైక ఆప్షన్ నేనే, కలంకం లేని తెల్ల కాగితం లాంటోని కదా. బొంతకాకిలా ఉంటావు నువ్వు, తెల్ల కాగితం ఏంట్రా? ఇదిగో బుల్బుల్ బాలయ్య, నువ్వు మధ్యలోకి రాకు. వచ్చే ఎన్నికల్లో మీరు నా ప్రజాశాంతి పార్టీతో కలిసి పోటీ చేస్తే ఇదిగో బాబు గారు 151 సీట్లు కాదు ఏకంగా 175 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తాం. ఏమంటారు? ఐడియా సూపర్ గా ఉంది కదా.